నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ని. మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ వచ్చేపటికి నాకు అంగం లేస్తుంది కానీ ఎమటే పడిపోతుంది, దీనికి కారణం ఏంటి, నాకు ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా, నా అంగం సరిగ్గా లేదా, లేకపోతే నేను ఎంతో ఇప్పుడు నేను మా వైఫ్ని సాటిస్ఫై చేయలేనా, ఇంకా నా లైఫ్ అంతా ఇలాగే ఉంటుందా, దీనివల్ల నాకు అసలు సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతున్నాను, మా వైఫ్ దగ్గరికి వెళ్ళాలన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, సరిగ్గా నేను వెళ్ళలేకపోతున్నాను, సరిగ్గా సెక్స్ చేయలేకపోతున్నాను అనేది బాగా ఈ మధ్యన కలిగే వాళ్ళు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువ చెప్తారనమాట. ఈ అంగం లేవంగానే అమ్మడా పడిపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటంటే నేను బాగా సెక్స్ చేయాలి 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 చేయాలని బాగా ఉంటుంది అన్నమాట కోరిక. ఈ బాగా సెక్స్ చేయాలి సెక్స్ చేయాలి సెక్స్ చేయాలని బాగా ఇది అయినప్పుడు ఏమంటే వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ పెరిగినాయో వాళ్ళకి ఫోర్ ప్లే ఇంటర్ కోర్స్కి వెళ్ళే లోపలికి ఏంటంటే ఆయనకి బాగా ఈ యాంగ్జైటీ వల్ల తొందరగా బయటకు వచ్చడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ బాగా పెరిగిపోయిందో అప్పుడు తొందరగా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది రాయటానికి కారణాలు ఏంటంటే మనకి లోపల చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ చేస్తాయన్నమాట. సో ఇది కనుక మనకు అంగం ఎమ్మటే పడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బాగా మనకి రన్నింగ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట బాగా చేయాలి. ఇది బాగా వాకింగ్ చేసిన తర్వాత మనకి తీసుకున్న డైట్, ఈ డైట్ కానీ డైట్ కనుక మీరు చేంజ్ చేసినట్టయితే ఒక 50% సమస్య అక్కడ పోయినట్టే. ఒక 50% సమస్య మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొక 15% ఇంకా మిగతా ఏమేమి దీనికి బాగా తోడవుతాయి అంటే మీరు బాగా థెరపీస్ ఎప్పుడైతే తీసుకుంటారో, థెరపీస్ అంటే వీడికి యాంగ్జైటీ తగ్గడానికి మనకి రిలాక్సేషన్ థెరపీస్ అని ఉంటాయి. ఈ రిలాక్సేషన్ థెరపీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు ఎమ్మటే ఆ కోరికలు వస్తాయో ఆ కోరికలు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి, కాకపోతే మీకు అంత యాంగ్జైటీ ఉండదన్నమాట. ఈ యాంగ్జైటీ అంత లేకపోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయగలరు. ఎప్పుడైతే ఇంటర్ కోర్స్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి మీకు ఇంకా చాలా ఆనందం వస్తూ ఉంటుంది, యాంగ్జైటీ రాదు, ఆనందం వస్తూ ఉంటుంది. జనరల్గా ఇంతకుముందు ఏమవుతుందంటే మనకి పడిపోతుందేమో ఎమ్మటే పడిపోతున్నాం అలాగే పడిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే మీరు ఈ రిలాక్సేషన్ థెరపీస్ ఇవన్నీ తీసుకుంటారో ఆ రిలాక్సేషన్ థెరపీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది పడిపోకుండా మీకు ఎక్కువ సమయం అనేది వస్తుందన్నమాట. ఈ ఎక్కువ సమయం వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మళ్ళీ వివిధ రకాలు ఉన్నాయి. ఒక ఎప్పుడు మీకు ఏమైనా ఎమ్మటే ఇమీడియట్గా బయటకు వచ్చేస్తున్నాను అప్పుడు ఏం చేయాలంటే అంగాన్ని యోని నుంచి బయటకు తీసేసి కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల పెట్టేసినట్టయితే ఈ కొంచెం ఎక్కువసేపు ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. సో ఇలాంటివి మళ్ళీ మీకు ఎప్పుడైనా బయటకు వస్తున్నప్పుడు తెలుస్తున్నప్పుడు మీ మెసేజ్ని కనుక మీ హైమన్ అంటాం, హైమన్ అంటే పెన్నిస్ పైన ఉండేది అని కొంచెం ఇలా నొక్కమంటే కొంచెం గట్టి కాదు కొంచెం నొక్కమంటే అప్పుడు అలా నొక్కిన తర్వాత మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ కాసేపు అయ్యి మళ్ళీ ఒక 3 to 4 minutes మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇలాగ కంటిన్యూస్గా థెరపీస్ తీసుకుంటూ ఇలా కంటిన్యూ చేసినట్టయితే మీరు ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా మీరు కంటిన్యూస్గా సెక్స్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు దీంట్లో తగ్గాల్సింది ఏంటంటే మీకు తొందరగా ఎందుకు కారిపోతుంది అని అంటే యాంగ్జైటీ, ప్రతిదానికి యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఇది జరుగుతూ ఉంటుంది. ముందు దానికి యాంగ్జైటీ తగ్గడానికి ప్రధానమైన కారణాలు చెప్పాను కదా, మనం ఎక్సర్సైజ్ ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్లస్ సరైన థెరపీస్ సరైన టైంలో సరైన థెరపీస్ తీసుకోకపోవటం, ఈ థెరపీస్ తీసుకోవడానికి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్లస్ డైట్ కరెక్ట్ టైంలో డైట్ తీసుకోకపోవటం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్లస్ అది కాకుండా కొంతమందికి ఫిజికల్ కారణాలు అంటే కొంచెం డయాబెటీస్ కానీ తర్వాత బీపీ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ఉండే కారణాలు కనబడుతూ ఉంటాయి. అలా కారణాలు కనపడినప్పుడు ఏంటంటే కొంచెం మెడికేషన్స్ ఇవన్నీ వాడతాం అనేది చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.